కొల్లాపూర్ మండలం ఎల్లూరు కేఎల్ఐ దగ్గర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పంప్ హౌస్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైందని, ఇది మానవ తప్పిదం కాదని, మిషన్లో సాంకేతిక కారణాల వల్ల జరిగిన ఘటన అని, భగవంతుడి దయ వల్ల ఇలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఇలాంటి ఘటన జరగడం మూడోసారని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ లక్ష్యం రైతుకు తాగు సాగునీరు అందించడమని, రైతులకు దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు కేసీఆర్ చేసి నెరవేర్చడం జరుగుతుందని, ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని, అలాగే మిషన్లను త్వరగా బాగు చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా పనులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కొల్లాపూర్ శాసనసభ్యులు బీర హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు త్వరగా పనులు పూర్తి చేసి సాగునీరు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దాని మీద అందరూ అర్థం చేసుకొని చేయాలి. వీలైనంత తొందరలో అన్ని ఏర్పాట్లు మా అధికారులందరూ కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని సర్దుకోవాలి. అతి త్వరలోనే కంప్లీట్ అయితే గ్యారంటీగా. మరి ఏజెన్సీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారు. బీహెచ్ఎల్ వాళ్ళు కూడా వైపు స్టార్ట్ చేసింది. దిగవాటరికి కాగానే ఫస్ట్ మోటార్ ఒకటి ఏదైతే సీల్ పోయిన మోటార్ని ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసినట్లయితే అది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ కాగానే రిమైనింగ్ మొత్తం కూడా ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్గా స్టార్ట్ అవుతుంది. వారం కోటి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇక ఏడా ప్రాబ్లం ఏడా లొల్లి పెట్టాలి ఉట్టి అని ఏం దొరకక కాంగ్రెస్ బీజేపీలు కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. చూసుకోండి ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఒక జాతీయ ప్రజలు కూడా మనకి ఇవ్వలే తెలంగాణకు. ఏదో వాళ్ళకి ఇట్లా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీకు మేము తీసుకుంటామని చెప్పి ఒక 100,000 కోట్లు ఇచ్చింటే ఇలా మిగతా డబ్బులతో మనం ఇంకా దందని పని చేసుకుంటుంటాం. వయసు అయ్యాడు కానీ విమర్శించడానికి మాత్రం ముందుంటారన్నమాట. కనుక వాళ్ళని పట్టించుకోకండి. దయచేసి ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు 100%. కేసీఆర్ గారు ఓన్లీ ప్రజల వైపే ఉన్నాడు, ప్రజల పని గురించే ఉన్నాడు. మన అవసరాల గురించే ఇంటికి పెద్ద కొడుకు తండ్రి ఎట్లా చేయాలి అని ఎట్లా ఆలోచిస్తాడు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులా ఎట్లా చేయాలని అన్ని ప్రాంతాలను సమానంగా చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంది. కనుక బీహెచ్ఎల్ సంబంధించినటువంటి మోటార్స్ అన్నీ కూడా పెట్టుకున్నాం. ఒక సీల్, సాఫ్ట్ సీల్, చిన్న సీల్ అనేది ఎగిరిపోవడం మూలన వాటర్ రావడం మూలన ఈ మోటార్లన్నీ కూడా మునిగిపోయినాయి. తర్వాత మీరు పైన ఎక్కడ కూడా నష్టం జరగల ఆ బోర్డు మనం ఏమంటుందని కీబోర్డ్ కంట్రోల్ ప్యానెల్ అవి చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ప్యానెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టోటల్ ఎలక్ట్రానిక్ సంబంధించినది. అక్కడి వరకు రాకుండా కొంత భాగం వరకు వచ్చి స్టాప్ కావడం జరిగింది. ఇమ్మీడియట్గా మన అధికారులు, మా బీహెచ్ఎల్ అధికారులతో మా ఈఎన్సీ గారు మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా అర్ధరాత్రి నుంచి గెలిచిన వెంబడే అధికారులందరినీ పంపించి ఏం చేద్దాం ఎట్లా ఇద్దాం అని చెప్పి డీవాటరింగ్ చేయాలి. ముందు డీవాటరింగ్ చేసినట్లయితే దానిలో ఒక్కొక్క మోటార్ వారం 10 రోజులలో ఒక మోటార్ వచ్చేస్తుంది. వీక్లీ ఒక మోటార్ని ఎట్లా వెంటనే రిస్టోర్ చేసుకొని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి, మళ్ళీ ఒకవైపు డ్రింకింగ్ వాటర్ కూడా దీనికి లింక్ ఉంది. కనుక మన కృపాకర్ రెడ్డి ఈఎన్సీ గారిని కూడా తెల్లవారుజామున లేచి ఉరుకొచ్చేసిన ఉరుకొచ్చేసి ఫోన్ చేసి వెళ్తున్నామని చెప్పి వారు రావడం, దానికి ఆల్టర్నేట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎలక్ట్రానిక్ రంగం మనకు తెలుసు, టీవీ చూస్తుంటాము, తక్కువ గాలిపోతుంటుంది, ఫ్యాన్ తిరుగుతుంటుంది, ప్రాబ్లం అవుతుంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏ చిన్న లోపం వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. మాన్యువల్లో మనం దొరికిన కాల్వ కాదు కదా. ఒక మోటార్లు ఇంత పెద్ద కెపాసిటీ మోటార్లు, అది కూడా బీహెచ్ఎల్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగా ఉట్టుట్టిగా పేపర్ మీద ప్రకటనలో పేపర్ల మీద డిజైన్ చేయడం కాదు, ఒరిజినల్గా రిజర్వాయర్లు ఉండాలి. కొత్త ప్రాజెక్టులు మీరు అన్ని చూడండి, రిజర్వాయర్లు, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము మా రిటైర్డ్ ఇంజనీర్ల సహకారంతో, మా ఇంజనీర్ల సహకారంతో పద్ధతి ప్రకారం అవుతుంది. ప్రాబ్లం ఏడాది పెట్టాలి ఉట్టి అని ఏం దొరకక కాంగ్రెస్ బీజేపీలు కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు అరే పబ్లిక్ ఏందిరా ఏమో ఏమి ఒక్కడు కదులుతలేరు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. కన్ఫ్యూజన్ ఉంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి, వాళ్ళు చాలా పరిశీలన ఉన్నారు. అరే పబ్లిక్ ఏం చేసినా కూడా మనం ఏం బట్టకాల్చి మీద దొరకలేరా అని చెప్పి సందు పెట్టుకున్నారు. సందు ఇచ్చే పరిస్థితి మాకు ఉండదు అట్లా.
వాళ్ళ అక్కడ చేసేది ఏమి ఉండదు. మా గవర్నమెంట్ పేద ప్రజల గవర్నమెంట్, కాంగ్రెస్ బీజేపీలు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ. మరి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, వాళ్ళ ప్రాజెక్టులకు మా ప్రాజెక్టులకు ఎంత తేడా ఉందో చూసుకోండి. ఏదైతే ప్రతిపక్షాలు దీని మీద చిలువలు పలువలు చేసి అనవసరమైన రాద్ధాంతం చేయకూడదు, రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా 10-15 రోజుల లోపల వాటర్ ఇస్తామని కూడా చెప్తున్నాం. అంటే జగన్ వెంటనే మంత్రివర్యులు కావచ్చు, ఇద్దరు మంత్రి జిల్లా ప్రధాన ఇద్దరు మంత్రివర్యులు, ఇంజనీరింగ్ అధికారులు, ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అంత అధికార యంత్రాంగం అందరూ కూడా రాత్రి కానీ ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి కూడా వెంటనే డీవాటరింగ్ చేయడం, తొందరగా యుద్ధ ప్రాతిపాదికన మోటార్లను రిపేర్ చేయించి వాటర్ అందించాలనే కృతలక్ష్యంతో జిల్లా యంత్రాంగం కావచ్చు, మంత్రుల గారి ఆదేశాలతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అందరం ఇక్కడ రెయిన్బోలు అందరం కష్టపడుతూ ఉన్నాం. ఎవరు చాలా చిన్న సమస్య, ఇది చాలా చిన్న టెక్నికల్ అంశం, టెక్నికల్ స్నాక్ కాబట్టి ఎవరు అపోహపడొద్దు. దయచేసి రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, త్వరలోనే అన్నీ సమస్యలు సర్దుకుంటాయి. మోటార్లు కూడా వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా ఒక మోటర్ స్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా పంటలకు నీళ్ళు ఇస్తాం. దయచేసి మీరెవరు ఇతర రాజకీయ పార్టీలు చేసే అబద్ధ ప్రచారాలు నమ్మకండి.